ప్రభుత్వాన్ని ఉద్దేశించి చాలా వ్యాఖ్యలు చేసినారు. ఆ వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అసలు నిన్న జరిగింది కేవలం ప్రభుత్వాన్ని విమర్శించడానికి, ప్రభుత్వం మీద ఉద్దేశపూర్వకంగా దాడి చేయడానికి, ప్రభుత్వం మీద బురద జల్లడానికి పెట్టుకున్న సమావేశమే తప్ప ఇంకోటి కాదనేటటువంటిది అర్థమవుతోంది చాలా స్పష్టంగా. అసలు ఒక మాటలో చెప్పాలంటే అది టీజేఏసీ కాదు, కేజేఏసీ, కోదండరాం జేఏసీ. అది ఒకప్పుడు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగినటువంటి ఉద్యమంలో అన్ని పార్టీలను, అందరిని కూడా భాగస్వాములను చేయడానికి ఒక కామన్ ప్లాట్ఫామ్గా ఉండాలనేటటువంటి ఉద్దేశంతో కేసీఆర్ గారు ఆనాడు టీజేఏసీని ఏర్పాటు చేయడం జరిగింది. దానికి కోదండరాం గారిని చైర్మన్గా కేసీఆర్ గారే వారిని పెట్టడం జరిగింది. సరే, రాష్ట్రం వచ్చిన తర్వాత ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాలు కానివ్వండి, సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి, అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, వాటన్నిటిని కూడా చూసి ఓర్వలైనటువంటి కాంగ్రెస్ పార్టీ టీజేఏసీని కేజేఏసీ చేసి, ఆ కేజేఏసీని తన గుప్పిట్లో పెట్టుకొని ఇవాళ కాంగ్రెస్ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎదుర్కొనే దమ్ము లేక, సత్త లేక కోదండరామును ముందర పెడుతూ మా ప్రభుత్వంపై బురద జల్లేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. ముఖ్యంగా నిన్న కోదండరాం గారు మాట్లాడినటువంటి రెండు మూడు అంశాలు